నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. సిబిఐ వైఖరికి నిరసనగా కోల్కతాలో కొనసాగుతున్న మమత దీక్ష. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమేనని స్పష్టం చేసిన బంగాల్ ముఖ్యమంత్రి. మమత దీక్షకు మద్దతు తెలిపిన 22 పార్టీలు రాష్ట్రాలపైకి సిబిఐని ఉసిగొలుపుతోందంటూ కేంద్రంపై మండిపాటు. తిప్పికొట్టిన భారతీయ జనతా పార్టీ. కోల్కతా పరిణామాలపై పార్లమెంట్లో తృణమూల్ ఆందోళన. సాగని కార్యకలాపాలు. సిబిఐ పిటిషన్పై రేపు విచారణ చేపట్టనున్న సుప్రీంకోర్టు. ఈవీఎంలపై ఈసీకి ప్రతిపక్షాల ఫిర్యాదు. 50% వీవీప్యాట్లు లెక్కించాలని డిమాండ్. రెండింటినీ సరిపోల్చాకే ఫలితాలివ్వాలని విజ్ఞప్తి. ఏపీలో బోగస్ ఓట్లపై ఈసీకి ఫిర్యాదు చేసిన జగన్ ఎన్నికల్లో లబ్ది పొందేందుకు చూస్తున్నారని చంద్రబాబుపై ఆరోపణ. కొట్టిపారేసిన తెలుగుదేశం. కొండపల్లి అభివృద్ది కోసం ప్రత్యేక అథారిటీ. 100 కోట్లతో పర్యాటకంగా అభివృద్ది చేస్తామన్న చంద్రబాబు. కోట శిలాఫలకం ఆవిష్కరణ. యాదాద్రి పనుల పురోగతిపై వరుసగా 2వ రోజు కేసీఆర్ సమీక్ష. కీలక అంశాలపై స్పష్టత కోసం అధికారులతో విస్తృత సమాలోచనలు. కిసాన్ సమ్మాన్ పథకం విధి విధానాల రూపకల్పనపై కేంద్రం దృష్టి. భార్యాభర్తలు మైనర్ పిల్లలను యూనిట్గా పరిగణించే యోచన. ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్ రాష్ట్రాలపై వేధింపులకు పాల్పడుతోందని ఆరోపిస్తూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గత రాత్రి చేపట్టిన సత్యాగ్రహ దీక్ష కొనసాగిస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో సంచలనం సృష్టించిన శారద రోజ్ వ్యాలీ కుంభకోణాలకు సంబంధించి కోల్కతా పోలీస్ కమిషనర్ను ప్రశ్నించేందుకు సీబీఐ అధికారులు రావడం, అనంతర పరిణామాల మధ్య దీక్ష చేపట్టిన మమత గత రాత్రి నిద్ర మానేశారు. ఉదయం నుంచి ఎలాంటి ఆహారం తీసుకోకుండా నిరసన కొనసాగిస్తున్నారు. మరోవైపు కోల్కతా పరిణామాలపై బెంగాల్ గవర్నర్ కేంద్రానికి ఓ నివేదిక సమర్పించారు. పశ్చిమ బంగాల్లో శారదా కుంభకోణం రోజ్ వ్యాలీ కేసుకు సంబంధించి కోల్కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ ను ప్రశ్నించేందుకు సీబీఐ అధికారులు ప్రయత్నించడం, అనంతర పరిణామాల మధ్య బంగాల్లో రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది. కోల్కతా పోలీస్ కమిషనర్ వ్యవహారం కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్, బంగాల్లోని తృణమూల్ ప్రభుత్వం మధ్య ప్రచ్ఛన్న యుద్దానికి దారితీసింది. గతరాత్రే కోల్కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఇంటికి వెళ్లి సంఘీభావం తెలిపిన పశ్చిమ బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అప్పటికప్పుడు మెట్రో సినిమా ఎదుట చేపట్టిన సత్యాగ్రహ దీక్షను కొనసాగిస్తున్నారు. సెర్చ్ వారెంట్ లేకుండా సీబీఐ అధికారులు రాష్టంపై దాడికి దిగారని ఆరోపించిన ఆమె, బంగాల్పై నరేంద్ర మోదీ సర్కార్ రాజ్యాంగ కుట్రకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. గతరాత్రి నిద్రపోకుండా దీక్ష చేసిన మమత ఈ ఉదయం నుంచి ఎలాంటి ఆహారం కూడా తీసుకోలేదు. దీక్షా వేదిక నుంచే తన విధులు నిర్వర్తిస్తున్న మమత అక్కడే పోలీస్ మెడల్స్ కూడా ప్రదానం చేశారు. కోల్కతా పోలీస్ కమిషనర్, వివాదానికి కారణమైన రాజీవ్ కుమార్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ జరిగే వరకు ఆందోళన కొనసాగుతుందని తేల్చి చెప్పిన మమతా బెనర్జీ, తాను చేపట్టిన సత్యాగ్రహ దీక్ష మోదీ సర్కార్ రాజకీయ వేధింపులకు వ్యతిరేకంగానే తప్ప ఏ ప్రభుత్వ సంస్థకు తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. దీక్ష వేదికపై పోలీస్ అధికారులు ఉండడంపై వచ్చిన విమర్శలను తోసిపుచ్చిన ఆమె, బంగాల్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆందోళన కార్యక్రమం అయినందునే పోలీస్ అధికారులు ఉన్నారని స్పష్టం చేశారు. ఈ కేసులో తమ పార్టీ నేతలను సీబీఐ ప్రశ్నిస్తే జోక్యం చేసుకోలేదన్న మమత పోలీస్ ఉన్నతాధికారిని అవమానించడం ఆగ్రహం తెప్పి ందన్నారు. మమత దీక్షకు మద్దతుగా తృణమూల్ శ్రేణులు హుగ్లీ, హౌరా, తూర్పు బుర్దాన్, పురూలియా, బీర్బం, ఉత్తర 24 పరగణాల జిల్లాల్లో ధర్నాలు, రాస్తా రోకోలు, రైల్ రోకోలు నిర్వహించారు. అటు కోల్కతా పరిణామాలను కేంద్రం నిశితంగా పరిశీలిస్తుండగా ఆదివారం రాత్రి నుంచి జరిగిన వరుస ఘటనలపై బంగాల్ గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠి హోంశాఖకు ఓ నివేదిక పంపారు. మరోవైపు రాజీవ్ కుమార్ ను ప్రశ్నించేందుకు సీబీఐ అధికారులు వెళ్లిన సమయంలో వారిని అడ్డుకోవడంలో ఐపీఎస్ అధికారుల పాత్రపై కూడా హోంశాఖ నిశిత పరిశీలన చేస్తోంది. మరోవైపు కోల్కతా కమిషనర్ రాజీవ్ కుమార్ నివాసం చుట్టూ గట్టి భద్రత ఏర్పాటు చేశారు. కోల్కతాలోని సీబీఐ జాయింట్ డైరెక్టర్ ఫిర్యాదు మేరకు సీబీఐ కార్యాలయాలు, అధికారుల నివాసాల వద్ద కేంద్ర పారామిలిటరీ బలగాలతో భద్రతను కల్పించారు.
పశ్చిమ బెంగాల్లో సీబీఐ వ్యవహారంపై భాజపా లక్ష్యంగా విపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించాయి. రాష్టాలపై సీబీఐని ఉసిగొల్పుతూ కేంద్రం బెదిరింపులకు పాల్పడుతోందని, ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తోందని ధ్వజమెత్తాయి. కక్ష సాధింపు చర్యలకు సీబీఐని వినియోగించుకోవటం బాధాకరమన్న నేతలు, ఈ పరిణామాలు ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నార్థకం చేసే విధంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో 22 పార్టీల నేతలు మమతకు బాసటగా నిలిచారు. ఎక్కడికక్కడ హింస పెట్టడం, వేధించడం ఒక అలవాటుగా పెట్టుకున్నారు. అదే ఈ రోజు వెస్ట్ బెంగాల్లో కూడా జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళ యొక్క దౌర్జన్యాలు ఖండించాల్సిన అవసరం ఉంది. ఈ తప్పుడు మార్గాలతో మళ్ళా అధికారం రావాలనుకుంటున్నారు. ఇది జరగదని మా దేశాన్ని మేము కాపాడుకుంటాం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుంటామని దేశం మొత్తం కూడా చర్చ జరగాలి. వెస్ట్ బెంగాల్ మే జాన్బూజ్ కర్కే భారతీయ జనతా పార్టీకి జమీన్ నహీ హై వహాన్ పర్ జడే నహీ పహుంచీ హై. लेकिन जानबूझ करके धर्म के बहाने शुरुआत की उन्होंने. ये बीजेपी का तरीका है और सीबीआई से सबको डरा रहे हैं ये लोग. संस्थाओं का अगर सबसे ज्यादा राजनीतिकरण अगर किसी ने किया है तो भारतीय जनता पार्टी ने है. इस तरह से केंद्र सरकार के पूरी मशीनरी को दुरुपयोग करके प्रधानमंत्री जी किसी भी सीबीआई को भेज देंगे, इनकम टैक्स को भेज देंगे, ईडी को भेज देंगे, वहां की मशीनरी को ध्वस्त कर देंगे, वहां के अफसरों को डराने की कोशिश करेंगे, लोकल पुलिस को डराने की कोशिश करेंगे, ये देश नहीं बचने वाला. విపక్షాల ఆరోపణలను తోసిపుచ్చిన భాజపా సీబీఐ ప్రశ్నించేందుకు యత్నించిన ఐపీఎస్ అధికారి వద్ద కుంభకోణాలకు సంబంధించిన రహస్యాలు ఉన్నాయని, అందుకే ఆయనను మమత రక్షిస్తున్నారని విమర్శించింది. వామపక్షాలు సహా పలువురు బెంగాల్లో జరిగిన కుంభకోణాలపై సీబీఐ విచారణ జరిపించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం ఆదేశాల మేరకే సీబీఐ రంగంలోకి దిగిందని వివరించింది. ఈ విషయంలో మమత రాజ్యాంగ సంస్థలను అగౌరవపరుస్తున్నారని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ విమర్శించారు. क्या भ्रष्टाचार की जांच करना पाप है? क्या सुप्रीम कोर्ट के निर्देश पर सीबीआई उसकी जांच करना क्या पाप है? ये तो देश की राजनीति में आज तक नहीं हुआ है कि पुलिस कमिश्नर धरना पर बैठे. सारी मर्यादाओं को तोड़कर ममता जी सिर्फ सीबीआई पूछताछ करने गई है और एक पुलिस कमिश्नर के समर्थन में उसके साथ धरना पर बैठी हुई है. एक गठबंधन, वी कॉल इट an opportunistic alliance, but today it is also emerging as a coalition of the corrupt. పశ్చిమ బెంగాల్లో శారదా కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు వ్యవహారం పార్లమెంటు ఉభయ సభలను కుదిపేసింది. ఈ ఉదయం సభ ప్రారంభమైన వెంటనే కేంద్రానికి వ్యతిరేకంగా తృణమూల సభ్యులు నిరసనకు దిగారు. తృణమూల్కు మద్దతుగా తెరాస సభ్యులు కూడా వెల్లోకి వెళ్లారు. మరోవైపు రఫేల్ కుంభకోణం, నిరుద్యోగ గణాంకాలపై కాంగ్రెస్ సభ్యులు నిరసనకు దిగారు. ఈ దశలో సభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. తర్వాత సభ ప్రారంభం కాగానే బెంగాల్ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ సీబీఐని దుర్వినియోగం చేస్తున్నారని తృణమూల్, బీజేడీ, ఎన్సీపీ, ఎస్పీ, ఆర్జేడీ సభ్యులు ఆరోపించారు. ఈ ఆందోళన మధ్యే కోల్కతా ఘటనపై సమాధానమిచ్చిన హోంమంత్రి రాజ్నాథ్ సింగ్, విధులు నిర్వర్తించకుండా సీబీఐ అధికారులను అడ్డుకోవడం పశ్చిమ బెంగాల్లో రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందనడానికి నిదర్శనమన్నారు. ఈ ఘటన సమాఖ్య రాజకీయ వ్యవస్థకు ముప్పుగా పేర్కొన్నారు. కోల్కతా ఘటనపై బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు గవర్నర్ కె శ్రీనాథ్ త్రిపాఠి సమన్లు జారీ చేశారని రాజ్నాథ్ చెప్పారు. ఈ దశలో ప్రతిపక్షాలు నిరసన ఉధృతి పెంచగా సభ మరోసారి వాయిదా పడింది. అనంతరం పరిస్థితి మారకపోవడంతో రేపటికి వాయిదా పడింది. రాజ్యసభలో కూడా ఇదే పరిస్థితి కనిపించగా ఎలాంటి కార్యకలాపాలు చేపట్టకుండానే రేపటికి వాయిదా పడింది. బంగాల్లో శారద కుంభకోణంపై దర్యాప్తునకు సంబంధించి కోల్కతా పోలీస్ కమిషనర్ కీలక సాక్ష్యాలను నాశనం చేశారంటూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్పై సత్వర విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ మేరకు సీబీఐ వేసిన పిటిషన్ను పరిశీలించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన బెంచ్ అంగీకారం తెలిపింది. శారదా కుంభకోణం కేసు దర్యాప్తునకు అవసరమైన సాక్ష్యాలను నాశనం చేయడమే కాకుండా ఈ కేసుకు సంబంధించి కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని సీబీఐ తరపున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఈ కేసులో తమ విచారణకు పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ సహకరించడం లేదని సీబీఐ మెహతా కోర్టుకు తెలిపారు. రాజీవ్ కుమార్ ను ప్రశ్నించేందుకు సీబీఐ అధికారులు కోల్కతా వెళ్లగా అక్కడ చోటు చేసుకున్న పరిణామాలను కూడా మెహతా కోర్టుకు వివరించారు. ఈ వాదనలు విన్న ధర్మాసనం సీబీఐ పిటిషన్పై రేపు విచారణ చేపడతామని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాల మధ్య విభేదాలు సహా సీబీఐ అధికారులు, కోల్కతా పోలీసులకు మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ కేంద్ర దర్యాప్తు సంస్థ డైరెక్టర్గా రిషికుమార్ శుక్లా బాధ్యతలు స్వీకరించారు. ఈ ఉదయం రిషికుమార్ శుక్లా బాధ్యతలు చేపట్టారని సీబీఐ అధికార ప్రతినిధి నితిన్ వాకేంకర్ ఓ ప్రకటనలో తెలిపారు. 1983 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి శుక్లా శారద, రోజ్వాలీ, పోంజీ, కుంభకోణాల కేసులపై ముమ్మర దర్యాప్తు సాగుతున్న వేళ శుక్లా సీబీఐ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 50% ఈవీఎంల ఫలితాలను వీవీప్యాట్ స్లిప్లతో సరిపోల్చిన తరువాతే ప్రకటించాలని ప్రతిపక్ష పార్టీల నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు 23 పార్టీలకు చెందిన నేతలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి విజ్ఞప్తి చేశారు. ఈవీఎంలపై ప్రజల్లో వ్యక్తమవుతున్న అనుమానాలను నివృత్తి చేయాలని కోరారు. సార్వత్రిక ఎన్నికలు బ్యాలెట్ ద్వారా జరపాలన్న డిమాండ్ను ఈసీ తోసిపుచ్చడం వల్ల ప్రతిపక్షాలు వ్యూహం మార్చాయి. First of all our demand to bring total transparency. You have to go back to paper ballot. Even developed countries, now they are having only paper ballot. Here, because of time constraint, we are demanding 50%. Even to count 100% EV pad, it is not a big issue. It is not going to cost more. No equipment is required. It is going to take some more time. For democracy, for creating confidence, they can do the job. That is what we are demanded. అనంతరం ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నివాసంలో సమావేశమైన విపక్షాల నేతలు దేశంలో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలపై చర్చించారు. 1-2 రోజుల్లో సమావేశమై భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేయాలని నిర్ణయించారు. మమతా బెనర్జీ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న తీరును మరోసారి ఖండించిన నేతలు దేశంలోని విపక్షాల నేతలను మోదీ సర్కార్ లక్ష్యంగా చేసుకుందని విమర్శించారు. దోచుకున్న విజయ్ మాల్యా, నీరవ్ మోదీలను దేశం నుంచి తరలించారని మండిపడ్డారు. దేశంలో వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యలపైనా చర్చించామని పవార్ చెప్పారు. ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడడం సహా తన సామాజిక వర్గానికి చెందిన పోలీసుల ద్వారా వచ్చే ఎన్నికల్లో గెలవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని వైకాపా అధ్యకుడు జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన ఆయన ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేందుకు చర్యలు తీసుకోవాలని కోరినట్లు వెల్లడించారు. ఢిల్లీలో కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సునీల్ అరోరాతో సమావేశమైన వైకాపా అధ్యకుడు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితాలో అవకతవకలు ఉన్నాయని ఫిర్యాదు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం దొంగ ఓట్లను చేర్చడం సహా వివిధ సర్వేలతో 4 లక్షలకు పైగా వైకాపా సానుభూతి పరుల ఓట్లు తొలగించిందని ఈసీకి వివరించినట్లు జగన్ తెలిపారు. 3.69 కోట్ల 60 లక్షల ఓట్లు డిఫెక్టివ్ ఓట్లు, ఇన్వాలిడ్ ఓట్స్, డూప్లికేట్ ఓట్ల రూపంలో ఉన్నాయి అని అంటే ఎంతటి దారుణంగా చంద్రబాబు నాయుడు గారి వ్యవస్థను వెటకారం చేస్తా ఉన్నాడని చెప్పడానికి నిదర్శనం. ఈ 60 లక్షల ఓట్లలో 20 లక్షల ఓట్లు హైదరాబాద్ లోను ఆంధ్ర రాష్ట్రంలోనూ ఉన్న డబుల్ ఓటర్స్, మిగిలిన 40 లక్షల ఓట్లు ఆంధ్ర రాష్ట్రంలోనే డబుల్ ఓట్లుగా నమోదై ఉన్న పరిస్థితి. పూర్తి డీటెయిల్స్ ఎలక్షన్ కమిషన్ కి ఇవ్వడం జరిగింది. ఎన్నికల్లో పోలీసుల ద్వారా డబ్బు పంపిణీ చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించిన జగన్, డీజీపీ ఠాకూర్, ఏడీజీ వెంకటేశ్వరరావు, ప్రత్యేక డీఐజీ ఘట్టమనేని శ్రీనివాసును ఎన్నికల విధుల నుంచి తప్పించాలని ఈసీని కోరామని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం, ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన సిఐలను డిఎస్పీలుగా అవుట్ ఆఫ్ టర్న్ ప్రమోషన్స్ చేసిన లిస్ట్ ఇది. అంతటి దారుణంగా డిఎస్పీలను కూడా చంద్రబాబు నాయుడు గారు సెలెక్ట్ చేసుకుని పోలీస్ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయడానికి రెడీగా ఉన్న పరిస్థితులు. ఈ లిస్టు ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకుని పోయాం. తన సామాజిక వర్గానికి సంబంధించిన అధికారిని డిఐజీగా ఘట్టమనేని శ్రీనివాస్ అనే అధికారిని కూడా చంద్రబాబు నాయుడు గారు రిక్రూట్ చేస్తూ పోస్టింగ్ ఇచ్చిన పేపర్. ఏ రకంగా డీజీపీ ఠాకూర్ గారు పోలీస్ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అని చెప్పి ఆధారాలతో సహా ఇచ్చినాం. మినిస్ట్రీ ఫర్ హోమ్ అఫేర్స్ కు ఖచ్చితంగా కంప్లైంట్స్ ఇస్తాము. గవర్నర్ గారికి ఇవన్నీ కూడా తీసుకొని పోయే కార్యక్రమాలు ఖచ్చితంగా జరుగుతాయి. ఈవీఎంల పనితీరుపై చంద్రబాబు వ్యాఖ్యలను జగన్ తీవ్రంగా తప్పుబట్టారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు 2014 ఎన్నికల్లో మా మీద గెలిచాడు కేవలం 5 లక్షల ఓట్లతో. మరి అప్పుడు ఈవీఎంలతోనే గెలిచాడు కదా, మరి అప్పుడు ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగాయనే అనుకోవాలా? మొన్న ఎన్నికలు జరిగాయి, 4 రాష్ట్రాల ఎన్నికల్లో రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, 3 రాష్ట్రాలు బీజేపీ ఓడిపోయింది. ఆ 3 రాష్ట్రాలు ఓడిపోయి 3 నెలల్లో జనరల్ ఎలక్షన్స్ పోవాలని ఎవరు అనుకోరు. మరి నిజంగానే ట్యాంపరింగ్ చేసే అవకాశము పరిస్థితులు ఉంటే ట్యాంపరింగ్ జరిగి ఉండేది, అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉండేది కాదు, బీజేపీ ప్రభుత్వమే గెలిచి ఉండేది. లాజిక్ అనేది లేకుండా ఎలాగూ ఓడిపోతా ఉన్నాం కాబట్టి ప్రత్యర్థి పార్టీల మీద నెపం నెట్టాలనే ఉద్దేశంతో ఆ బుద్ధి అనేది ఈ మనిషికి లేదు అన్న సంగతి ప్రజలు గమనిస్తారు. ఎన్నికల్లో గెలిచేందుకు చంద్రబాబు ఇప్పటికే 4,000 కోట్లను జిల్లాలకు పంపించారని జగన్ ఆరోపించారు. పోలీసుల పదోన్నతుల్లో ఒక వర్గానికే ప్రాధాన్యం ఇచ్చారంటూ జగన్ చేసిన వ్యాఖ్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు ఖండించారు. కులాల మధ్య చిచ్చు పెట్టడం సరికాదన్న ఆయన, తద్వారా రాజకీయ లబ్ది పొందాలని చూడడం దారుణమని విమర్శించారు. ప్రజలెట్టు సహకారాలు ఓడిపోతామని భయంతో కులాల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేస్తారు తప్ప ఒక కులమని కాదు, నా దగ్గర అన్ని కులాలు ఉన్నాయి. వీళ్ళట్ట కాకుండా ఒక కులానికి వంతన పాడుతూ వాళ్ళే సపోర్ట్ చేస్తారని వేరే విధంగా మాట్లాడే పరిస్థితి వస్తుంది, మంచి పరిస్థితి కాదు. నేను రాజకీయాల్లో 45 ఏళ్ళు ఉన్నాను,
40 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఇంత నీచమైన రాజకీయాలను చూడలేదు. ఇది చీప్ పాలిటిక్స్, ఇది నీచమైన పాలిటిక్స్. ఇక్కడ కులాలకు ప్రభుత్వానికి సంబంధం ఏంటండి? నా ప్రభుత్వంలో ఏ సెక్రటరీస్ ఉన్నారండి? వాళ్ళు మోహన్ స్టాల్ ఉన్నారు. మంత్రులు ఎవరు ఉన్నారండి? 4 రెడ్లు ఉన్నారు. ఎక్కడెవరికి అన్యాయం జరిగిందండి? సామాజిక న్యాయం చేయడం నేను ముందుంటాను. అందరితో కలిసి చేసేది రాజకీయం తప్ప రాజకీయాల్లో ఇలాంటి కులాలు మతాలు తీసుకొచ్చి చిచ్చు పెట్టాలని కూడా నీచం, పరమ నీచమేది. డ్వాక్రా సంఘాలు రైతు సాధికార సంస్థ ద్వారా వారిని ఆదుకుంటున్నట్లే డ్రైవర్ల కోసం ప్రత్యేక సాధికార సంస్థ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ట్రాక్టర్లపై పన్ను ఎత్తివేత నిర్ణయం తీసుకున్న ప్రభుత్వానికి కృతజ్ఞతగా రైతులు పసుపు జెండాలతో ప్రదర్శనగా అమరావతిలోని ముఖ్యమంత్రి నివాసానికి చేరుకుని ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఏపీలో 630,000 ట్రాక్టర్లు ఉన్నాయన్న ఆయన, ఆటోలు లారీలను కలుపుకుంటే 10 లక్షలకు పైగా డ్రైవర్లు ఉంటారని, వారి ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకుంటారని చెప్పారు. రేపటి నుంచి ప్రతి ట్రాక్టర్పై తెలుగుదేశం జెండా ఎగరాలన్న చంద్రబాబు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులను కూడా భరోసా కల్పిస్తారు. డ్రైవర్ల సాధికార సంస్థ ఒకటి పెట్టి మీ ఆదాయాన్ని పెంచే మార్గం, మీ కష్టాలు తీర్చే మార్గం, మీకు ఇబ్బంది లేనటువంటి సుపరిపాలనకు నేను నాంది పలుకుతాను. దీనివల్ల 10 లక్షల కుటుంబాలకు సరైన ఆదాయం రాగలిగితే మీరు కూడా ఆనందంగా ఉండే అవకాశం వస్తుంది. ఇంకో పక్క రైతులు ఉన్నారు, రైతులను కూడా ఆదుకుంటాను. అన్నదాత సుఖీభవ ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందు తీసుకుపోతా, ఆయన జీవన ప్రమాణాలు కూడా పెంచడానికి ఏమేం చేయాలనో అవన్నీ చేస్తానని చెప్పి మరొక్కసారి మీ అందరికి తెలియజేసుకుంటూ, ఈ ప్రభుత్వం పేదవాళ్ల ప్రభుత్వం, మీరు కూడా పట్టుదలగా ఉండాలి, మీరు ఆశీర్వదించాలి. కొండపల్లి కోట భవిష్యత్లో అమరావతికి మణిహారంగా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేయడం సహా 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. పురావస్తు శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన కొండపల్లి ఖిల్లా పునరుద్దరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కొండపల్లి కోట శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కోటలోని దర్బార్ హాల్, గ్యాలరీ హాల్ను సందర్శించిన సీఎం 3D ప్రొజెక్షన్ మ్యాపింగ్ను ప్రారంభించడం సహా కొండపల్లి ఖిల్లా పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ ప్రాంతం పేరు చెప్పగానే గుర్తొచ్చే కొండపల్లి బొమ్మలకు తగిన ప్రోత్సాహం అందిస్తామని చెప్పారు. కొండపల్లి ఫోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ అనే ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేసి ఇందులో ముఖ్యమైన వాళ్ళందరిని పెట్టి ఇండియాలో ఎవరైనా మాట్లాడితే కొండపల్లి కిల్లా కంటే మించిన ప్లేస్ లేదనే విధంగా రాబోయే 4-5 సంవత్సరాల్లో 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక బ్రహ్మాండమైన టూరిజం కేంద్రంగా తయారు చేస్తాం. 22,500 ఎకరాల భూమి ఉంది, బ్రహ్మాండంగా చెట్లు పెట్టచ్చు, ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేసి ఏ పర్యాటకులు వచ్చినా ఒక రోజంతా ఇక్కడ టైం స్పెండ్ చేసే విధంగా కార్యక్రమాలకి శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. యాదాద్రి ఆలయ పనులను ఆదివారం ప్రత్యక్షంగా పరిశీలించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ మరోసారి అధికారులతో సమీక్షించారు. ప్రగతి భవన్లో అధికారులతో సమావేశమైన కేసీఆర్ పనుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. యాదాద్రి పర్యటనలో పుష్కరిణి, క్యూ కాంప్లెక్స్, బస్ స్టేషన్, ఇతర సదుపాయాలు, మొత్తం 1100 ఎకరాల్లో తిరుమల తరహాలో క్వార్టర్లు నిర్మిస్తామని చెప్పిన కేసీఆర్ ఆయా పనులకు సంబంధించి కొన్ని విషయాల్లో నిర్ణయాల కోసం ఇవాళ మరోసారి సమీక్ష నిర్వహించినట్టు ప్రగతి భవన్ వర్గాలు తెలిపాయి. కోయల్కొండ మండలాన్ని నారాయణపేట జిల్లాలో కలపవద్దంటూ ప్రజలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. ఈ మేరకు కోయల్కొండ మండలానికి చెందిన వేర్వేరు గ్రామాల ప్రజలు దమాయపల్లి గేటు వద్ద ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. వాహనాలను అడ్డుకుని రోడ్లపైనే వంటవార్పు చేశారు. ఈ క్రమంలో అటు వెళ్తున్న అంబులెన్స్ను ఆందోళనకారులు అడ్డుకున్నారు. ఈ దశలో అంబులెన్స్ను వదిలిపెట్టాలని పోలీసులు కోరినప్పటికీ నిరసనకారులు అంగీకరించలేదు. ఈ దశలో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించగా ఘర్షణ వాతావరణం తలెత్తింది. ఈ క్రమంలో నిరసనకారులు రాళ్లురువగా భూత్పూర్ సీఐ పాండురంగారెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆయన్ను మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సీఐకి గాయాలు కావడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టి వంటవార్పు కోసం తెచ్చిన వాహనాలు, వంట సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ స్టేషన్కు తరలించారు. కోస్టల్ బ్యాంక్ డైరెక్టర్ ఎన్ఆర్ఐ చిగురుపాటి జయరాం హత్య కేసు విచారణ దాదాపు కొలిక్కి వచ్చింది. ఆర్థిక వ్యవహారాలతో హత్య జరిగినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. జయరాంకు 2 ఏళ్ల క్రితం 4.5 కోట్లు అప్పుగా ఇచ్చి ఆ మొత్తం వసూలు కోసం ఆయనతో గొడవకు దిగిన రాకేష్ రెడ్డి చుట్టూనే ఈ కేసు తిరుగుతోంది. మొదట ఈ కేసులో జయరాం మేనకోడలు శ్రీఖా చౌదరి ప్రమేయంపై అనుమానాలు వచ్చినప్పటికీ ప్రస్తుతానికి ఆమెకు ఈ హత్యతో సంబంధం లేదనే భావన పోలీసుల నుంచి వినిపిస్తోంది. ఇప్పటికే పోలీసులు అనేక మందిని విచారించి వివరాలు రాబట్టారు. జయరాంను తానే చంపారని
రాకేష్ అంగీకరించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్లోని రాకేష్ ఇంటి వద్దే రుణం తిరిగి ఇవ్వాలని జయరాంను నిలదీయడం సహా చేయి చేసుకున్న సమయంలో ఆయన చనిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. జయరాంకు హృద్రోగ చికిత్స జరిగిందని, ఇతర అనారోగ్య సమస్యల వల్ల చిన్నపాటి దెబ్బలకే కుప్పకూలినట్లు రాకేష్ వెల్లడించినట్లు తెలుస్తోంది. జయరాం కుప్పకూలిన తర్వాత ఆయనకు ఇంజెక్షన్ ఇచ్చి విష ప్రయోగం చేశారా అనేది ఫోరెన్సిక్ నివేదిక ద్వారా తేలాల్సి ఉంది. జయరాం మృతదేహాన్ని నందిగామ వైపు తీసుకొచ్చి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు యత్నించి జాతీయ రహదారి సమీపంలో కారు వదిలేసి వెళ్లిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆ సమయంలో రాకేష్ కు ఎవరు సహకరించారనే వివరాలు తెలుసుకుని వారిని కూడా ప్రశ్నిస్తున్నారు. సిక్స్ టీమ్స్ పెట్టాను ఇన్వెస్టిగేషన్ కోసం. చాలా వరకు క్లూ వచ్చింది, మనకి క్లారిటీ కూడా వచ్చింది. ఏదో మనీ డిస్ప్యూట్ కనిపిస్తుంది ఇప్పుడు వరకు. ఈయన అక్కడే హైదరాబాద్ లో చంపాడు, అక్కడే జరిగింది. 31st 11-12 మధ్యలో జరిగింది. మళ్ళీ అది బాడీ తీసుకొని ఇక్కడ డిస్పోజ్ చేశారు. ఇక్కడ వచ్చి కార్ న్యూట్రల్ గేర్ లో పెట్టుకుని తోసేసి పక్కన పెట్టారు. తర్వాత ఈయన ఏదో బస్ ఎక్కేసి మళ్ళీ హైదరాబాద్ వెళ్లారు. తాత్కాలిక బడ్జెట్లో కేంద్రం ప్రకటించిన పీఎం కిసాన్ పథకం కింద రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు విధి విధానాల రూపకల్పనపై దృష్టి పెట్టింది. రైతులు తొలివిడత ఆర్థిక సాయం పొందేందుకు ఆధార్ సంఖ్య తప్పనిసరి కాదని కేంద్రం సంకేతాలిచ్చింది. ఆధార్ లేకుంటే ఇతర ప్రభుత్వ గుర్తింపు కార్డులను చూపించి తొలివిడత సాయం 2,000 రూపాయలు పొందేందుకు అవకాశం ఇవ్వనుంది. మిగిలిన 2 విడతలకు మాత్రం ఆధార్ సంఖ్య తప్పనిసరి సమర్పించాలనే నిబంధన పెట్టనున్నట్టు వ్యవసాయ శాఖ నిబంధనల్లో పొందుపరుస్తున్నట్టు తెలిసింది. 5 ఎకరాల్లోపు భూమి ఉన్న రైతులకు ప్రతి ఏడాది 6,000 రూపాయల ఆర్థిక సాయాన్ని 3 విడతల్లో ఇస్తామని తెలిపిన కేంద్రం తొలివిడత మార్చిలోపే అందిస్తామని ప్రకటించింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ రూపొందిస్తున్న విధి విధానాల ప్రకారం భర్త, భార్య, మైనర్ పిల్లలను ఒక యూనిట్గా పరిగణించుండగా వారందరికీ కలిపి 5 ఎకరాల్లోపు భూమి ఉంటేనే ఆర్థిక సాయం అందించనున్నారు. ఇదే సమయంలో ఫిబ్రవరి 1, 2019 వరకు ఉన్న భూ రికార్డుల ఆధారంగానే నగదు సాయం అందిస్తామని, తర్వాత జరిగే మార్పులకు పరిగణలోకి తీసుకోబోమని ఆ విధి విధానాల్లో పొందుపరుస్తున్నట్టు తెలిసింది. మరో 5 ఏళ్ల తర్వాతే కొత్త లబ్దిదారులకు అవకాశం ఉంటుందని తెలిపిన కేంద్రం, అప్పటి వరకు వారసత్వం ఆధారంగా యాజమాన్య హక్కులు పొందిన వారికి మాత్రమే కొత్తగా అవకాశమిస్తామని తెలిపింది. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన భారతీయ జనతా పార్టీ అధ్యకుడు అమిత్ షాకు చేదు అనుభవం ఎదురైంది. ఈ పర్యటనలో భాగంగా విజయనగరంలో జరిగిన ఉత్తరాంధ్ర కార్యకర్తలు, ప్రముఖులతో సమావేశమైన అమిత్ షా అక్కడి నుంచి ప్రజా చైతన్య బస్సు యాత్ర చేస్తూ శ్రీకాకుళం జిల్లా పలాస వచ్చారు. అక్కడ బహిరంగ సభ నిర్వహించాలనుకున్నప్పటికీ ఆయన సభకు జనం పెద్దగా రాలేదు. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తలు కొందరు గోబ్యాక్ అంటూ అమిత్ షాకు వ్యతిరేకంగా రోడ్డుపై ధర్నాకు దిగారు. ఓవైపు బహిరంగ సభకు జనం రాకపోవడం, మరోవైపు తెలుగుదేశం శ్రేణుల ఆందోళన మధ్య బహిరంగ సభను రద్దు చేసుకున్న అమిత్ షా ప్రజా చైతన్య యాత్ర బస్సుపై నుంచే మాట్లాడారు. అంతకుముందు విజయనగరంలో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన, ఏపీకి విభజన బిల్లులో పేర్కొన్న 14 అంశాల్లో 10 అమలు చేశామని చెప్పారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చకు సిద్దమన్న అమిత్ షా తెలుగుదేశం ప్రభుత్వంపై ఏపీ ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ధ్వజమెత్తారు. अमरावती के निर्माण में हुए भ्रष्टाचार के अंदर आंध्र प्रदेश की जनता नाराज है, तो उसकी सिंपति गेन करने के लिए भारतीय जनता पार्टी पर आरोप लगाकर वो आज हमसे अलग होकर खड़े हुए. आज हम यात्रा लेकर निकलने वाले हैं आंध्र की हर असेंबली में जाकर आंध्र की जनता को ये परिस्थिति बताकर जागरूक करेंगे. అమిత్ షా ఆరోపణలను తెలుగుదేశం తీవ్రంగా ఖండించింది. అమిత్ షా వ్యాఖ్యలపై ట్విట్టర్లో స్పందించిన మంత్రి లోకేష్, ఏవన్తో స్నేహం చేస్తే అమిత్ షాకు అంతా ఏవన్లాగే కనిపిస్తున్నారని వ్యాఖ్యానించారు. విభజన చట్టంలోని 10 అంశాలు పూర్తి చేసినట్లు అమిత్ షా చెప్పడం హాస్యాస్పదమని చెప్పిన లోకేష్, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం నుంచి మరో 3,722 కోట్లు ఏపీకి రావాల్సి ఉందన్నారు. ఏపీలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు ముందే ఏపీకి కేంద్రం ఇవ్వాల్సిన 1.16 లక్షల కోట్లు ఎప్పుడు ఇస్తారో చెప్పాలని లోకేష్ డిమాండ్ చేశారు. ఏపీకి ఎంతో చేశామని చెబుతున్న అమిత్ షా భాజపా పాలిత రాష్ట్రాలకు ఏపీకి ఇచ్చిన నిధులపై చర్చకు సిద్దం కావాలని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సూచించారు. మరోవైపు విభజన హామీలన్నీ అమలు చేశామంటున్న అమిత్ షా అందుకు సంబంధించి కేంద్రంతో శ్వేతపత్రం విడుదల చేయించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఏ రూపాయి ఇచ్చినా సరే మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం, వైట్ పేపర్ రిలీజ్ చేయండి, పార్లమెంట్ లో లేఅవుట్ చేయండి. విభజన చట్టంలో హామీలు ఏవే ఉన్నాయి, దాని తరపున 8 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చారు, ఏ ఇన్స్టిట్యూషన్స్ కి ఎంత ఇచ్చారు, వెనుకబడినటువంటి జిల్లాలకు ఇచ్చినటువంటి హామీ ఏంటి, ఆ హామీ ప్రకారం ఎన్ని నిధులు ఇచ్చాం, ఏ నీతి ఆయోగ్ దానికి సహకరించింది, ఏ పన్గరియా రిపోర్టు దానికోసం ఆదేశించింది, ఇవన్నీ కూడా ప్రజలకు అందరికీ కూడా తెలియజేయడానికి వైట్ పేపర్ ఏమనండి, ఎందుకు దానికి సభలు పెట్టాలి, మేము వైట్ పేపర్ చేయలేదా. ఈరోజు 5 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చారనేది మోసం, పచ్చి అబద్దం. అందుకని ఇది సత్యమేవ జయతి కాదు, అసత్యమేవ జయతి యాత్రలాగే ఇది ఉంది కాబట్టి దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.